హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అశోక్ రెడ్డి. ఈరోజు మనతో సూపర్ ఉమెన్, జెట్ స్పీడ్ సూపర్ ఉమెన్ సరళాదేవి గారు ఉన్నారు. ఆమె అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. వకీల్ సాబ్ గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎట్టున్నారు? సూపర్. సూపర్ ఉమెన్, సూపర్ ఉమెన్. మీ ఇంటర్వ్యూ అని చెప్పగానే నేను కూడా ఏదైతే అదైందని జెట్ స్పీడ్ మీద వచ్చా. సో సూపర్ సూపర్ సక్సెస్ అయింది వకీల్ సాబ్, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా హ్యాపీగా ఉంది బేసికలీ. ఎందుకంటే ఇంత సక్సెస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత అప్లాస్ కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే ఒకేసారి వచ్చేస్తే ఎవరికైనా ఫీలింగ్ తీసుకోవాలంటే కొంచెం భయంగా కూడా ఉంది. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి? నేను ఒక 16 ఇయర్స్. 16 ఇయర్స్ ఇప్పుడు వచ్చింది బ్రేకప్. ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారితో? పవన్ సార్ చాలా చాలా బాగుంది బేసికలీ. ఎంతో కానీ నేను నవ్వుతూ చేస్తుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఆయనతో చేస్తున్నప్పుడు కొంచెం జోగిల్ గా చేస్తూ ఉంటారు, చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ నేను నవ్వడానికి లేదు, మాట్లాడడానికి లేదు. అంతే, ఆయన ఎన్ని అంటున్నా కూడా లోపల బయటికి అసలు నాకు నాకే నవ్వు ఆపుకొని కంట్రోల్ చేసుకోకుండా మాట్లాడేద్దాం అన్న ఇది వచ్చింది. కానీ నవ్వారా ఒకసారి? అది పక్క అసలు గవల. ఆయన అంటారు కదా చమక్ చమక్ డైమింగ్ నెట్లు, అది అందంగానే అసలు వల్ల కాలేదు. ఆయన కూడా నవ్వారా? ఇక్కడికి వెళ్తే కాదమ్మా, ఆడికి వెళ్ళి పెద్ద పెద్ద డైమండ్లు వస్తే అనగానే నవ్వేశారు. ఏమనలేదు సార్ కూడా, ఓకే ఓకే పర్లేదు అన్నారు. ఓకే, సో ఇట్స్ గుడ్. గురు ఆయించి చూస్తున్నాం తల్లి అనగానే నాకు ఇంకా అసలు ఏంటి అంత క్యాజువల్ వర్డ్స్ చెప్పేస్తుంటే కొంచెం అంటే స్లాంగ్ కూడా మార్చారు ఈ సినిమాలో. సో మనం కంట్రోల్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ స్లాంగ్ వాడుతున్నప్పుడు కొంచెం కష్టపడ్డారా సార్? కొన్ని లేదు, ఆయన ఈజీగానే చెప్పేశారు. ఆయన నిజంగానే తెలంగాణ స్లాంగ్ వచ్చినట్టే చెప్పేశారు. నేను కష్టపడ్డాను డబ్బింగ్ చెప్పడానికి. తెలంగాణ స్లాంగ్ కావాలి అంటే నాకు చాలా కష్టం. వేణు శ్రీరామ్ గారి ఈ స్టోరీ చెప్పి మీ క్యారెక్టర్ చెప్పగానే సో ఎలా ఫీల్ అయ్యారు సార్? యాక్చువల్లీ నన్ను ఆడిషన్కి పిలిపించారు. నేను కోడారెడ్డి గారు పిలిస్తే ఆడిషన్కి వెళ్ళా పాపి గారు. సో వెళ్ళిన తర్వాత ఆడిషన్ చేశాక సార్ ఓకే చూసారు. ఫస్ట్ చూసి పిలిచి ఒకసారి ట్రెండ్ మేడం మీరు కూడా చూడండి అని అన్నారు. చూపించి ఇక్కడ ఇలా కాదమ్మా, కొంచెం ఎక్స్ప్రెషన్ ఇలా కావాలి అలా కావాలి అని చెప్పారు. ఓకే సార్ అన్నాను. మళ్ళీ ఒకసారి చేసి వెళ్ళిపోండి సార్. మళ్ళీ నా సార్ ఓకే సార్ అని మళ్ళీ చేశాను. మళ్ళీ అయిపోయిన తర్వాత 2 డేస్ తర్వాత మళ్ళీ పిలిచి మళ్ళీ చేయించారు. అంటే ఏం లేదు మా సార్తో కదా కొంచెం అందుకని అన్నాను. సరే సార్ అనుకొని చేసేసాను. సో అలాగే ఆడిషన్ పిలిచి ఇచ్చారు ఆఫరు. సో ఆయన చాలా డెడికేటెడ్గా వర్క్ చేశారని నాకు మూవీ చూసిన తర్వాత అర్థమైంది. అప్పటి వరకు నన్ను అబ్బా డైరెక్టర్ హింసిచ్చేస్తున్నా అని అనుకున్నాను. లేకపోతే లాస్ట్ వరకు, లాస్ట్ ఫైనల్ రిజల్ట్ చూసిన తర్వాత ఆయన కష్టం, ఆయన ఎంత ఎఫెక్ట్ పెడితేనో మా మీద, మేమందరం అలా అనుకున్నా కూడా ఆయన ఉంటుంది సార్, తెలిసిపోతుంటుంది మా బిహేవియర్. కానీ అయినా కూడా అన్నిటిని బేర్ చేసి మంచిగా ఒక చాలా మంచి సినిమా ఇచ్చారు. సో ఫస్ట్ టైం అంటే ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీరు ఆడిషన్ ఇచ్చారు నార్మల్గా. సో నార్మల్గా మీరు యాక్ట్రెస్ కాబట్టి వచ్చింది. దానికోసం హోంవర్క్ చేస్తారు అంటే కార్ మీద అలా నుంచొని స్టైల్గా ఫోన్ ఒక్క ఎక్కువ ఫోన్ ఎక్కువండి ఇట్లా మానరిజం అంటే నేను నార్మల్గానే ఉంచున్నాను, బికాజ్ నేను ఎప్పుడు నార్మల్గానే ఉంటాను. ఆయన అక్కడ నుంచి మేడం ఈ లుక్ బాగుంటుంది కొంచెం కాలు అక్కడ పెట్టండి అని. సార్ నేను వేణు శ్రీరామ్ గారు. సార్ మేడం కొంచెం కాలు అక్కడ పెట్టండి అనగానే పెట్టిన తర్వాత అంటే నాకు పోలీస్ డ్రెస్ అంటేనే కొంచెం నేను ఆలోచించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పోలీసు ఆ కాస్ట్యూమ్లో నన్ను నేను ఊహించుకోవడం ఏంది అనుకున్నా. ఆ తర్వాత పైగా ఆ స్టైల్ అనేప్పటికీ అంటే నా ఫీలింగ్ ఏంటంటే లుకింగ్ హార్డ్ చూడడానికి అంబారసింగ్గా ఉంటుందేమో ఒక చిన్న ఫీల్ ఉంటాయి. కానీ ఫ్రేమింగ్ చాలా బాగా పెట్టించారు. సో అది నేను చూసిన తర్వాత డబ్బింగ్కి వెళ్ళినప్పుడు కూడా నాకు అది చూసినప్పుడు ఓకే అంటే నేను ఎక్కడ ఒక అమ్మాయిని ఎప్పుడు కూడా కొంతమంది ఫ్రేమ్స్ పెట్ట నీట్లో ఎక్కడా లేదు, చాలా నీట్గా ఉంది. ఐ మీన్ కెమెరా వర్క్ కూడా చాలా సార్ చాలా బాగా చేశారు సార్, అసలు చాలా బాగుంది. ప్రకాష్ రాజ్ గారితో, ప్రకాష్ రాజ్ గారు ఆయన అల్టిమేట్ మల్టీస్టార్, మల్టీస్టార్తో చేయడమే ఒక అదృష్టం. సో ఈస్ ఎ గుడ్. ఆయనతో ఏమైనా మెమరీస్ ఉన్నాయా ప్రకాష్ రాజ్ గారు? మెమరీస్ అంటే సార్ నేను సెట్లో కంట్రోవంగానే ఫస్ట్ చూసారు. చూసిన తర్వాత సార్ డైరెక్ట్గానే కాఫీ అన్న తాత తాత ఏ అమ్మాయి ఇంకా అమ్మాయి వచ్చింది అమ్మాయికి ఏమైనా ఇవ్వండి రా అని అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ ఆయనతో కాంబినేషన్ అయింది. పవన్ సార్తో ఉన్నప్పుడు వస్తుంటే ఏ ఎస్ఐ సరళాదేవి గారు వస్తున్నారు ఏంటి ఎవరు మాట్లాడరా
ఆవిడ వస్తుంటే రెస్పెక్ట్ లేదా ప్రకాష్ రాజ్ గారు? అమ్మ సార్ ఏంటి మేడం వస్తుంటే రెస్పెక్ట్ ఇవ్వరేంటి అని అమ్మో సార్ అనుకున్నాను. అందరూ సరదాగానే ఉంటారు. సో మళ్ళీ సీన్ అంతా అయిపోయిన తర్వాత నాది పవన్ కళ్యాణ్ సార్ది, ప్రకాష్ రాజ్ గారు క్లాప్స్ కొట్టారు లేసి. సో జెట్ స్పీడ్ తో వచ్చేసిన తర్వాత చాలా బాగా వచ్చారు, బాగా చేశారు అని. ఈ సూపర్ అనే పదం ఎవరు రాశారండి? రైటర్ అంటే రైటర్ రాయడం ఉంది, కాకపోతే పలికిన విధానంలో ఈయన చెప్పడం ద్వారా దానికి ఒక పవర్ వచ్చేసింది. ఓకే, పవర్ కే పవర్ స్టార్ పవర్ ఇచ్చిన డైలాగ్ సూపర్ పవర్, జెట్ స్పీడ్ సూపర్ పవర్, జెట్ స్పీడ్ సూపర్ పవర్. అదేలాగా ఒకసారి చెప్పండి మనం ఏదైతే అదైంది, జెట్ స్పీడ్ వచ్చేసిన సార్. సో జెట్ స్పీడ్ లో ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు? జెట్ స్పీడ్ లో నేను 2004, సో 2005 నుంచి నేను స్టార్ట్ చేశాను. అసలు ఎక్కడ పుట్టారు అంటే, నేను యాక్చువల్గా తెనాలి గుంటూరు జిల్లా, సో సెటిల్ అంతా వెస్ట్ గోదావరి ఏలూరులో సెటిల్ అయ్యారు. అమ్మ యాక్ట్రెస్ అంటే స్పెసిఫిక్ అండ్ ఉంటారు కదండి అందరికి, అమ్మాయిలకి మేకప్ మీద. సో అలాగా ఆ టైంలో నేను హీరోయిన్ లాగా కాకపోయినా చేస్తే బాగుంటావు కదా అని అన్నారు. సో అప్పుడు ఓకే చేద్దాం మనం కూడా. డిగ్రీ అయిపోగానే వచ్చేసారా? డిగ్రీ చేయలేదు, నేను 10th క్లాస్ చదివింది. సో 10th అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను. ఇంక మళ్ళీ నేను ఎడ్యుకేషన్ వైపు వెళ్ళలేదు, సో నాకు అంత ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదు కెరియర్ మీదే. సీరియల్స్ 2005 నుంచి నేను సీరియల్ స్టార్ట్ చేశాను. సీరియల్ తో పాటు మూవీస్ కూడా సైమల్టేనియస్ గా చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఎన్ని సీరియల్స్ చేస్తుంటారు? ఆల్మోస్ట్ అవి కూడా 10-15 దాకా చేస్తుంటాం. సినిమా సేమ్. సో మెయిన్గా ముగ్గురు క్యారెక్టర్లు, నివేద థామస్ అండ్ మన అంజలి గారు, అనన్య గారు, వాళ్ళిద్దరు లాక్కెళ్ళేటప్పుడు. సో ముందుగా నివేద థామస్ ఎక్కువండే అని అంత అసలు అక్కడి నుంచి వచ్చింది మిమ్మల్ని చూస్తే అంటే కోపం వచ్చింది మేడం, ఏంటి ఒక అమ్మాయి ఉండి ఏంటి అంటే లాక్కెళ్తుంది? మా డైరెక్ట్ గారు లాక్కొచ్చారు, నాలో ఉన్న నెగిటివిటీ అంతా బయటికి లాగేశారు ఆయన. సో ఆయన ఏమంటారు ఇన్స్పిరేషన్ అయినా దాంట్లో. వాళ్ళ ముగ్గురు గురించి చెప్పండి మేడం. వాళ్ళ ముగ్గురు ర్యాప్ అంటే నివేద థామస్ వెరీ ఫ్రెండ్లీ తను, అలాగే సీన్ ఎప్పుడు సీన్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది తనకి ఎప్పుడు, అంటే బేబీ లాంగ్వేజ్ గురించి కానీ అయినా టోటల్గా తను మూవీని ఒక డల్లో క్యారీ చేసేసారు కదా. సో అందుకని తను మాట్లాడుతూనే ఉంటారు బట్ సీన్లోనూ ఉంటారు, రెండింటిని సైమల్టేనియస్గా ఆవిడ హ్యాండిల్ చేశారు. మన అంజలి గారు అల్లరి పిల్ల, ఆవిడ అల్లరి చేస్తూ కూడా పర్ఫార్మెన్స్ చేశారంటే షీస్ గ్రేట్, చాలా బాగా చేశారు ఆవిడ. సో మెయిన్ కోర్ట్ సీన్ లో అంజలి గారు చేసిన దానికి ఎక్కువ అందరూ, నాకు చాలా బాగా నచ్చిన సీన్స్ అవే. ఆ నివేదిత థామస్ గారిది ఒకటి, అంజలి గారిది క్రాస్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఈజీగా చాలా బాగా, నేను సినిమాలో బాగా ఇష్టపడిన క్యారెక్టర్స్ అవి. అది ఆ డైలాగ్స్ నాకు చాలా బాగా నచ్చినాయి కూడా, ఎందుకంటే ఒక అమ్మాయి నిజంగా చాలా అంబారస్గా ఫీల్ అవుతుంది అలాంటి క్వశ్చన్స్కి. అలాంటి వాటిల్లో ఎమోషనల్గా ఫీల్ అయిపోయి అంజలి చెప్పారు, అండ్ ఫీల్ అవుతూ చెప్పలేకపోయినందుకు ఆవిడ చాలా బాగా చేశారు. నాది అంటే అంజలి గారితో ఉన్నాయి. నివేద థామస్ గారు వచ్చేసి అంటే నాకు కొంచెం హెల్త్ అది ప్రాబ్లమ్ అయితే ఏదైనా నా మైక్ అది పోతే ఆవిడే కెన్ ఐ హెల్ప్ యూ అండ్ నో మేడం థ్యాంక్ యూ సో మచ్ అంటే అలా కూడా తను చూసి నన్ను అబ్జర్వ్ చేసి అక్కడ దాకా వచ్చి చేశారంటే ఇట్స్ అ గ్రేట్. సో ఆ హెల్పింగ్ చేసిన అనేది తను చాలా ఉంది. అంజలి గారు నన్ను ఏడిపించడానికి ట్రై చేసేసారు పోలీస్ స్టేషన్ సీన్స్ లో, అయితే చెప్పేశాను సార్ చూడండి సార్ అంటే నువ్వు చెయ్యాలి నువ్వు చేస్తేనే అని అన్నాను. సో అలాగా ఫన్నీగా బాగానే జరిగాయి.